మధు తమ గ్రామానికి సమీపంలో ఉన్న నగరంలో పనిచేసేవాడు. ఓ రోజు మధు తన గ్రామానికి వెళ్తున్నాడు. అతడి వద్ద బస్సు ఛార్జీలు లేవు. అందుచేత కాలినడకన గ్రామానికి వెళ్ళసాగాడు. సగం దూరం పూర్తయింది. గబగబా 4 అడుగులు వేస్తే బాగా చీకటి పడకమునిపే ఇంటికి చేరిపోవచ్చు అంటూ మధు డొంకదారంట సాగిపోయాడు. అలా కొంత దూరం వెళ్ళగానే మధుకి ఓ గొంతు వినిపించింది. మధు, ఓ మధు, కొంచెం ఆగు, నిన్నే దేనికంత తొందర. మధు ఆ గొంతు వినగానే భయపడ్డాడు. నడక వేగం పెంచాడు. మధు, ఓ మధు, ఆగవా, ఆగలేవా, ఆగు అంటుంటే. మధు పరుగులాంటి నడకతో ముందుకు వెళ్ళసాగాడు. అంతలో అకస్మాత్తుగా ఓ అందమైన యువతి మధుకి ఎదురుగా వచ్చి తోవకి అడ్డం పడింది. అరేరే, మీరెవరండి? ఇలా ఒంటరిగా ఎటు వెళ్తున్నారు? మాది సూరయ్యపాలెం, అక్కడికే వెళ్తున్నాను. ఒంటరిగా వెళ్ళాలంటే భయంగా ఉంది, అందుకే మీరు తోడుగా ఉంటే ధైర్యంగా ఉంటుంది కదా అని. సరే గాని నేనెవరో మీకెలా తెలుసు? నాకు మీరెవరో తెలీదు. మీరు నాకు తెలుసు. ఆ మాటకొస్తే నేనెవర్ని చూసినా పేరుతో సహా గుర్తుపట్టగలను. లేకపోతే మిమ్మల్ని పేరు పెట్టి ఎలా పిలుస్తాను చెప్పండి. సరేనండి, సూరయ్యపాలెం మా ఊరికెళ్లే తోవలోనేగా ఉంది, రండి సాయంగా వస్తాను. ఆ యువతి మధుతో పాటు నడవసాగింది. అన్నట్టు ఈ తోవలో కొరివిదయ్యాలున్నాయంటారు, మీకు తెలీదా? తెలిసి ఉంటే ఇటువైపుగా ఎందుకు వస్తారులేండి. అది అది, ఇది నాకు బాగా తెలిసిన తోవండి. ఇక్కడే పుట్టి పెరిగాను. చాలామంది చుట్టూ తిరిగి వెళ్తారు, కానీ ఇది మా ఊరికి షార్ట్ కట్ తోవ. ఇది మీకెవరు చెప్పారో కానీ ఇప్పటి వరకు నేను ఇక్కడ దయ్యాన్ని చూడలేదండి. అయినా ఈ తోవలో కొరివి దయ్యాలున్నాయన్న అనుమానం మీకుంటే మీరెందుకు ఇలా వెళ్తున్నారు? నాకు కూడా ఈ తోవ బాగా తెలుసులేండి, అందుకే ఎప్పుడూ ఇక్కడే తిరుగుతూ ఉంటాను. అవునా? సూరయ్యపాలెంలో మీరు ఎక్కడుంటున్నారు? ఎక్కడ? సూరయ్యపాలెం జూనియర్ కాలేజ్లో. మా నాన్న అక్కడ ప్రిన్సిపాల్. అలా మాట్లాడుతూ ఆ ఇద్దరు సూరయ్యపాలెం చేరుకున్నారు. మీరు మా ఇంటి వరకు సాయం వచ్చారు, మీకు చాలా చాలా థ్యాంక్స్. మనం మళ్ళీ ఈ తోవలో కలుసుకుందాం. ఇల్లు చేరుకున్న తర్వాత మధు తన అన్నయ్యతో యువతి గురించి చెప్పాడు. బతికిపోయావు మధు, ఇంతకీ ఆ యువతి ఎవరనుకున్నావు? భూతం. ఆ యువతి జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ గారి కూతురు. ఓసారి ఆమె ఆ తోవలో వెళ్తూ పాముకాటు వల్ల మరణించింది. అప్పటినుంచి యువతి ఆత్మ ఆ తోవనే అంటిపెట్టుకుని ఉంది. ఒంటరిగా ఎవ్వరు కనిపించినా తోడు రమ్మంటుంది, సూరయ్యపాలెంలో తమ ఇంటి వరకు తీసుకువెళ్తుంది.